ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో 4 మండలాల రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య చౌదరి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న 3 చట్టాలను ప్రవేశపెట్టిందని, వెంటనే వీటిని రద్దు చేసేంత వరకు నిరసన పోరాటం ఆగదన్నారు. అలాగే బాపట్ల పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి తన్నీర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు అందించకపోవడం వలన ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బాపట్ల పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు కొండ్రుగంట వెంకయ్య, బాపట్ల పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి తన్నీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొద్దిసేపు ఆయన మన గిడ్డలకు తినేసి ఆ కోడి కింద వదిలేశారు. అది పడుతుంది మంచి పనులు పెట్టింది. ఏ ప్రజలు కూడా అలా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం ఉండబట్టే ఏమి చేపిస్తున్నాడు, వాడి చుట్టూ నీళ్ళు పెట్టు, లేదా పోలీసులు పెట్టి భయపెట్టు, కేసులు పెట్టు, అంటే ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తారు. గొంతులు ప్రశ్నించుకున్న మీడియాని కానీ వ్యక్తులు కానీ ప్రశ్నించకుండా చేసేట ప్రజాస్వామ్యమునా అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ఈత రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇంకా రైతు గురించి ఏం పట్టించుకుంటారు? ఏ మంత్రి అయినా ఇందాక సోదరుడు వెంకన్న గారు చెప్తారు, విలేజ్ తిరిగిందన్నాడు మంత్రి, వాళ్ళకి సినిమాలు లేకపోతే చేయాలి కదా. ఆ మంత్రికి ఏ కాలంలో శ్రీనివాసరావు, నేను బాపట్ల పార్లమెంటు తెలుగు కార్యదర్శిని. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం పైన వెలుగెత్తి చాటాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం రైతు కోసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి రైతులకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే, రైతులకు సకాలంలో ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ అందటం లేదు. అవి ఇవ్వాల్సిన సబ్సిడీ ధరలకు కూడా ఇవ్వటం లేదు. రైతులకు వ్యవసాయ పనిముట్లు కానీ, మరి అదేవిధంగా అంటే నాగళ్ళు కానీ, గొర్రెసీట్లు కానీ, హార్వెస్టింగ్ మిషన్స్ కానీ కూడా ఇవ్వటం లేదు. మరి కనీసం మద్దతు ధర కూడా రైతులకు కల్పించట్లేదు. పంట పండించిన రైతు ఈరోజు అల్లరు లక్ష్మణాన్ని ఏడుస్తున్నాడు కాబట్టి దానికి మద్దతు ధర కల్పించమని, మరి రైతులకు ఇంతకుముందు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఆ మీటర్లకి, ఆ మోటార్లకి మీటర్ల విద్యుత్ చేసి ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టాలా, రైతుల నుంచి కూడా పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం